గోదావరి జిల్లాల ప్రజల హృదయాలలో సర్దార్ కాటని ఎప్పటికీ దేవుడుగానే నిలుస్తాడని వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి అన్నారు. కాటన్ జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో కాటన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ సైనాధికారి, నీటి పారుదల ఇంజనీరు. సర్ ఆర్థర్ కాటన్ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాసులో ఉద్యోగంలో చేరానన్నారు. అప్పటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీర్గా నియమించిందని, ఈయన నిరంతరం ప్రజల సంక్షేమం సేవ కోసమే పరితపించేవారని, ఈ ఆశయంతోనే గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి గోదావరి జిల్లాల ప్రజల హృదయాల్లో ఒక దేవుడిలా ఎప్పటికీ కాటన్ మహాశయుడు నిలుస్తారు అని కృష్ణారెడ్డి కొనియాడారు. నివాళులర్పించడం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ ఈ తూర్పు గోదావరి జిల్లా ప్రజల గుండెల్లో, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో ఎప్పటికీ దేవుడిగానే ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గోదావరి నదికి ఆనకట్ట కట్టి ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల్లో రైతాంగానికి పొలాలకు సంబంధించి నీరు రావడానికి కానీ, కొన్ని ప్రాంతాల్లో అయితే ఇదే కాలువల ద్వారా త్రాగునీరు కూడా వచ్చి ఎంతోమందికి జీవనాధారంగా ఈ గోదావరి ఆనకట్టేల్సిన సందర్భంగా కాటన్ మహాశయుడు మన ప్రాంతానికి చేసిన సేవలను ఒక్కసారి మనం గుర్తించుకుంటూ ఆయన జయంతి రోజున ఆయనకి ఈరోజు మేము నివాళులర్పించడం జరిగింది.